నరేంద్ర మోడీ ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి మాత్రం కీలకమైనటువంటి ఆదేశాలే ఇచ్చారు. ఏదైతే కాశ్మీర్ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీ నుంచి కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. కాశ్మీర్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు, వరుసగా దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి విషయంలో సీరియస్గా వ్యవహరించమని ఆదేశించారు. ఉగ్రవాదం పీచిమణిచేలా జమ్మూ కాశ్మీర్ ఉగ్ర నిరోధక సామర్థ్యాలు మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి సూచించారు. యాత్రికుల బస్సు మీద ఉగ్రదాడి, చెక్పోస్టు మీద బెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో కాశ్మీర్లో తాజా పరిస్థితిని ఆయన సమీక్షించారు. అజిత్ దోవల్ కూడా దీనికి హాజరయ్యారు, మళ్లీ రిక్రూట్ అయ్యారు ఆయన. తాజాగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాని మోడీ వివరాలు అడిగి తెలుసుకుని స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు మొత్తం డీటెయిల్గా కనుక్కున్నారు. ఖచ్చితంగా పీచం అణచాలని తేల్చి చెప్పారు.